హౌ టు రిమూవ్ అండ్ ఇన్స్టాల్ మైక్రో ప్రాసెసర్ ఇక్కడ ఉన్న మదర్ బోర్డు ఆ మదర్ బోర్డ్ పైన మనం వచ్చేసి ఆ మైక్రో ప్రాసెసర్ని ఇన్స్టాల్ చేస్తున్నాం అక్కడ సిపియూ కూలింగ్ ఫ్యాన్ ఉంది ఆ కూలింగ్ ఫ్యాన్ అండ్ హీట్ హీట్ నేను చేస్తున్నాం అంటే రిమూవ్ చేస్తున్నాం రిమూవ్ ద హీట్ సింక్ అండ్ సిపియూ కూలింగ్ ఫ్యాన్ అటు సైడ్ అన్న ఆ పిన్స్ అండ్ రొటేట్ చేసేసి మనము ఆ కూలింగ్ ఫ్యాన్ని అండ్ హీట్ సింక్ రిమూవ్ చేస్తున్నాం అండ్ పవర్ కనెక్టర్ ఇసిద్ ద సిపియూ కూలింగ్ ఫ్యాన్ పవర్ కనెక్ట్ దాన్ని కూడా రిమూవ్ చేయాలి మనం ఫస్ట్ మనం ఈ మైక్రో ప్రాసెసర్ని రిమూవ్ చేసేసి హీట్ సింక్ని కూలింగ్ ఫ్యాన్ని తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మైక్రో ప్రాసర్ సాకెట్ లీవర్ అట్ సైడ్ ఉంది కదా లాక్ దాటి దాన్ని ఏమంటారు అంటే లీవర్ అంటారు లాకింగ్ లీవర్ అంటారు అదే మైక్రో ప్రాసెసర్ని క్లోజ్ చేయడానికి అండ్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది అలా మనము మైక్రో ప్రాసర్ని సాకెట్ని ఓపెన్ చేసేసి మనము అది అది అనేది మైక్రో ప్రాసెసర్ ద మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఆల్సో నోన్ వేసే బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ మనకు బ్రెయిన్ ఎలాగానో మన కంప్యూటర్కి కూడా మైక్రోప్రాసర్ అనేది అలాంటిది అంత మెయిన్ ఇంపార్టెంట్ ఇట్ పెర్ఫార్మ్స్ ద ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ మనం అక్కడ ఆ ప్రాసెసర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ ఆ సైడ్ గోల్డ్ కలర్లో ఉంటాయి ఆ సింబల్స్ని ఐడెంటిఫై చేసుకొని మనము ఆ మైక్రో ప్రాసెసర్ని ఇన్స్టాల్ చేయాలి ఎలా అంటే అలా ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసామంటే కనుక ఇక్కడ ఆ సాకెట్ పెన్న ఉన్న అక్కడ పిన్స్ అనేటివి ఉంటాయి ఆ పిన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అది డ్యామేజ్ అయిందంటే కనుక అక్కడ ఆ సర్ ఆ సర్క్యూట్ ఆ సాకెట్ అనేది అది మైక్రో ప్రాసెసర్ అనేది వర్క్ కాదు అందుకని మనం చెక్ చేసుకొని ఆ పిన్స్ని ఐడెంటిఫై చేసి మనము ఆ గో ఆ పాయింట్స్ని ఆ గోల్డ్ కలర్ పాయింట్స్ ఉంటాయి దాన్ని బేస్డ్ ఆన్ ఆ పాయింట్స్ మనము ఈ మైక్రో ప్రాసర్ని ఆ సాకెట్లో ఇన్స్టాల్ చేయాలి అవి సాకెట్ అనమాట అది మైక్రో ప్రాసెసర్ ఆ మైక్రో మైక్రోపాసర్ని సాకెట్లో ఇన్స్టాల్ చేస్తాం బేస్డ్ ఆన్ ద బై యూజింగ్ ద లీవర్ లాకింగ్ లీవర్ ఈ లాకింగ్ లీవర్ యూజ్ చేయడం వలన దిర్ ఈజ్ నో రిక్వైర్డ్ ద ఎనీ ఫోర్స్ టు ఇన్స్టాల్ ద మైక్రో ప్రాసెసర్ అదే ఇంతకుముందు వచ్చేసి ప్రాసెసర్స్ వచ్చేసి లాకింగ్ లీవర్ అనేది లేదు ఆ లాకింగ్ లీవర్ లేనప్పుడు ఆ మైక్రో ప్రాసెసర్ని ప్రెచ్ చేసేసి దానిపైన ఆ మైక్రో ప్రాసెసర్ని ఆ సాకెట్లో ప్రెచ్ చేసేసి గట్టిగా ఇన్స్టాల్ చేస్తున్నారు నా క్లోజ్ ద మైక్రో ప్రాసెస్ సాకెట్ మైక్రో ప్రాసెస్ సాకెట్ని మనము క్లోజ్ చేస్తున్నాం అటు సైడ్ ఉన్నది మనం క్లోజ్ చేస్తున్నాం దట్ ఈస్ ద లీవర్ లాకింగ్ లీవర్ అనమాట అలా ఓపెన్ చేసేసి అలా అలా క్లోజ్ చేయాలి అక్కడ జాగ్రత్తగా మనం ఇన్స్టాల్ చేయాలి ఇలా మనము ఆ మైక్రో ప్రాసెసర్ని ఇన్స్టాల్ చేసేస్తాం సెట్ చేసేసి మైక్రో ప్రాసెసర్ని తర్వాత సాకెట్ని క్లోజ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇన్స్టాలింగ్ సిపి కూలింగ్ ఫ్యాన్ అండ్ పవర్ కనెక్ట్ అంటే ఆ కూలింగ్ ఫ్యాన్ ఫ్యాన్ ఉంది కదా మనకు ఆ ఫ్యాన్ రన్ కావడానికి మనం ఆ పవర్ కనెక్ట్ అదే దట్ ఇస్ ద పవర్ కనెక్ట్ అక్కడ ఇన్స్టాల్ చేస్తాం అక్కడ ఇన్సర్ట్ చేసేసి మనం అక్కడ మనకు ఇది పైన కనిపిస్తుంది కదా అది హీట్ సింక్ అండ్ హీట్ సింక్ పైన వచ్చేసి మనకు కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది ఇది ఏం జరుగుతుందంటే వీటి వల్ల యూజ్ అంటే ఈ హీట్ సింక్ అనేది హీట్ని అబ్జర్వ్ చేస్తుంది అక్కడ కాంపనెంట్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి హీట్ అంతా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి ఈ కూలింగ్ ఫ్యాన్ వల్ల యూజ్ చేయడం వల్ల ఆ మైక్రో ప్రాస్ అనేది కూలర్ అవుతుంది అక్కడ కాంపనెంట్స్ అన్నిటి ఆ అబ్జర్వ్ని హీట్ని అబ్జర్వ్ చేసిన హీట్ని ఏం చేస్తానంటే అంటే అవుట్ సైడ్ సెండ్ చేసేస్తారు అలా క్లోజ్ చేసిన తర్వాత ఆ సైడ్ ఉన్నాయి కదా ఆ పిన్స్ని ఇలా రొటేట్ చేసేవంటే కనుక అవి ఆ మదర్ బోర్డ్ పైన సెట్ అవుతాయి అంటే బోర్డ్ పైన అది మదర్ బోర్డ్ అని మదర్ బోర్డ్ పైన ప్రాసెసరు హీట్ సింకు కూలింగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్